हाय फ्रेंड्स वेलकम टू टेक्ट्रावल तेलुगु फ्रेंड्स वीडियो मनम होंडा सीबी 300F वेहिकल की संबंधी प्राइस अंता स्पेसिफिकेशन्स एंटी अलागे नेनु नडिपिनप्पुडु नाकु अनिपिंचिंदी प्रोस एंड कॉन्स गुरिंचि मोत्तम डिस्कस चेसानु मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि होंडा सीबी 300F వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది గ్రే కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా ఫస్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 293.52 సీసీ BS6 ఇంజిన్తో లభిస్తుంది ఇందులో పవర్ వచ్చేప్పటికి 24.4 PS ఎట్ 7500 RPMలో ఉంది టార్క్ వచ్చేప్పటికి 25.6 న్యూటన్ మీటర్ ఎట్ 5500 RPMలో ఉంది డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి మీరు ఖచ్చితంగా చైన్ లూబ్ అయితే చేసుకోవాలి ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 276mm డిస్క్ అయితే ఉంది ఆ డిస్క్లోనే ABS రింగ్ ఉంది అలాగే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మీకు ABS అయితే ఉంటుంది అలాగే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది సేఫ్టీ పరంగా ఈ వెహికల్కి ఇదో ప్లస్ పాయింట్ అనే మాట్లాడుకోవాలి సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా రేర్ విషయానికి వస్తే మోనో స్వింగమ్ అయితే ఇచ్చారు దాన్ని మీరు కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17-inch LI wheels విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది ఫ్రంట్ 110x70 70-inch టైర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది రేర్ విషయానికి వస్తే 150x60 70-inch టైర్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది రేడియల్ టైర్స్ కాబట్టి మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్తే మాత్రం రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చినప్పటికి 2084mm లభిస్తుంది విడిత్ అనేది 765mm అనేది ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 177mm అనేది ఉంది సీట్ హైట్ విషయానికి వస్తే 789mm అనేది ఉంది మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 14.1 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 153 kgs అనేది ఉంది నాకైతే అంత ఎక్కువ వెయిట్ అయితే అనిపించలేదు కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు లైట్స్ విషయానికి వస్తే మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తుంది అనమాట ఇది కూడా కొద్దిగా చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉంది సిగ్నల్ లైట్స్ విషయానికి వస్తే ఎల్ఈడితో లభిస్తున్నాయి హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అనే మాట్లాడుకోవాలి ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు ఇందులో మనం మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గేర్ ఇండికేటర్ ఉంది సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది డిజిటల్ క్లాక్ అయితే ఇచ్చారు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది బ్లూటూత్ కూడా ఉందన్నమాట సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది టార్క్ కంట్రోల్ ఉంది టార్క్ కంట్రోల్ అంటే మీరు స్లిప్పరీ రోడ్స్ మీద ఎక్కువ స్పీడ్ వెళ్తున్నారనుకోండి బ్యాక్ సైడ్ వీల్ అనేది స్లిప్ అవ్వకుండా చేసిద్ది సో ఈ ఫీచర్ కూడా ఉంది అలాగే ఈ వెహికల్లో స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉంది ఫ్యామిలీకి అంతగా సెట్ అవ్వకపోవచ్చు అలాగే స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే లేడీస్కి హెల్ప్ అవడానికి శారీ గార్డ్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్గా కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది నార్మల్గా మనకి షైన్ 125 కీ అయితే ఉండేది కదా అలాంటి కీ ఇచ్చారు ఈ వెహికల్లో ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది రెడ్ కలర్లో దాని తర్వాత హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్గా పాస్ స్విచ్ ఇచ్చారు తర్వాత నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్లో బ్లూటూత్ ఉంది కాబట్టి ఈ స్విచ్చెస్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాని తర్వాత హార్న్ అయితే ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ అయితే స్విచ్చెస్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ప్రీమియంగా అయితే ఉంది హ్యాండిల్ కూడా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్లో ఈ వెహికల్ అయితే లభిస్తుంది ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి స్పోర్ట్స్ రెడ్ సెకండ్ కలర్ వచ్చేప్పటికి మార్వెల్ బ్లూ థర్డ్ కలర్ వచ్చేప్పటికి గ్రే ఈ వెహికల్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్స్ కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,77,000 రూపీస్ అయితే ఉంది ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే పెట్టేస్తా వాళ్ళకి ఒకసారి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది 2022 మోడల్ హోండా సిబి 300F గ్రే కలర్ వేరియంట్ అనమాట ఈ వెహికల్ చూడంగానే నాకు బాగానే నచ్చింది షోరూమ్లో ఉందన్నమాట చాలా రోజుల నుంచి దీనికి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు కదా ఈ రోజుకి అయితే కుదిరింది సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది స్ప్లిట్ సీట్తో లభిస్తుంది రైడర్ సీట్ అయితే కొద్దిగా వైడ్ అయితే ఉండేది అనమాట సీట్ కంఫర్ట్ బాగుంది హ్యాండిల్ కూడా కొద్దిగా వైడ్ అయితే ఉంది స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి లైవ్లో చూడండి షోరూమ్కి వెళ్ళి స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా ప్రీమియంగా అయితే ఇచ్చారు కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపించింది ఏంటంటే నాకు ఈ సిగ్నల్ లైట్ అనేది జనరల్గా పైన ఉండిద్ది హార్న్ అనేది కింద ఉండిద్ది కదా కొద్దిగా మార్చారు కాబట్టి అన్కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు హై స్పీడ్ ట్రై చేశాను 130+ దాకా అయితే వెళ్ళాను కానీ ఇప్పుడు నేను అంత ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళను స్లోగానే వెళ్తాను నాకు ఎలా అనిపించిందో మీకు చెప్తాను అన్నమాట ఫ్రెండ్స్
ఫస్ట్ గేర్ నుంచి సిక్స్త్ గేర్ దాకా మీకు పవర్ ల్యాగ్ అయితే ఎక్కడా లేదన్నమాట. గేర్స్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. మీరు గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ స్ట్రక్ అవటం కానీ సౌండ్ రావటం కానీ ప్రాబ్లం అయితే నాకు ఎక్కడా అనిపించలేదు. సౌండ్ కూడా ఏం రాలేదన్నమాట. చాలా స్మూత్ గా ఉంది. క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. సో సింగిల్ ఫింగర్ తో అయితే మీరు ప్రెస్ చేయొచ్చు. సో నేనైతే సింగిల్ ఫింగర్ తో ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్ గా ఉంది. హోండా ఇంజన్స్ అంటే చాలా స్మూత్ గా ఉంటాయి. అలాగే కొద్ది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇట్లాంటి హెవీ మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే మీకు రేడియల్ టైర్స్ అయితే కావాలి. ఇంట్లో రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. ఫ్రంట్ సైడ్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు కదా, దీనికి కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5.5 హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. అంతకంటే హైట్ తక్కువ ఉంటే ఒకసారి షోరూమ్ వచ్చి చెక్ చేసుకోండి. సో నేను అక్కడ స్పీడ్ బ్యాగ్స్ దగ్గర స్లో అవ్వలేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీకు స్పీడ్ బ్యాగ్స్ దగ్గర తగిలిద్ది అని చెప్పి టెన్షన్ అయితే ఏం లేదు. అలా మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఆఫ్ రోడ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అంటే రోడ్ అయితే ఏం లేదు, మొత్తం మట్టి రోడ్ అనమాట. సో ఇక్కడ కూడా నేను స్పీడ్గా అయితే వెళ్ళిపోతా. చాలా జాగ్రత్తగా ఉండాలి, స్లిప్ అయిపోద్ది. ఎలా పడితే అలా నడపకూడదు. పెద్ద పెద్ద కుంతలు అయితే ఉన్నాయి, మీరు చూసారు కదా. కంట్రోల్ లేకపోతే మాత్రం పడిపోతారు మీరు. సో ఇది ఫ్రెండ్స్ హోండా సిబి 300F యొక్క నా రైడ్ రివ్యూ. అయితే మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినా మీకు వైబ్రేషన్ అయితే ఏం లేదు, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఆఫ్ రోడ్లో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ బాగుంది. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే 300cc ఇంజిన్ కదా, మీరు ఫీల్ అవ్వాల్సిందే. నేను ఎంత చెప్పినా సరే మీకు క్లారిటీ అయితే ఉండదు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే నేను నడిపినప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్పాను కదా. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్రోస్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 2,77,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తుంది. మంగళగిరి సంతోష్ హోండాలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే డిసెంబర్31 లోపు 50,000 రూపాయలు అయితే మీకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఒక 5,000 రూపీస్ డిస్కౌంట్ ఉండేదేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ 50,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను అన్నారు. సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 2,77,000 రూపీస్లో 50,000 తీసేస్తే 2,27,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంటుంది అనమాట. 300cc బడ్జెట్లో మీకు 2,30,000 రూపీస్ లోపు హోండా నుంచి వస్తుంది కాబట్టి ఈ వెహికల్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్కి మనకి ఏమేమి లభిస్తున్నాయి అంటే ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు, అందులో బ్లూటూత్ కూడా ఉంది. రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా వైడ్ రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. అన్ని ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్లో. మీకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ఇది ప్లస్ పాయింటే. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్తో లభిస్తుంది సేఫ్టీ పరంగా, ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనే మాట్లాడుకోవాలి. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయినా కానీ లేకపోతే ఫిట్ అండ్ ఫినిషింగ్ కానీ ఓవరాల్గా బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. నేనైతే రైడ్ చేసినప్పుడు టాప్ స్పీడ్ అనేది 130 దాకా అయితే వెళ్ళాను. ఇంకా ఎక్కువ అయితే వెళ్ళింది, నేను అంత ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేదు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 177mm అయితే ఉంది కాబట్టి మరి ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇవి ఇందులో మనకి ప్రోస్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు మనం కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇందులో నాకు కాన్ అనిపించింది ఏంటంటే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇస్తే చాలా బాగుండేది అనిపించింది నాకు. 300cc కదా, సో లాంగ్ రైడ్స్ అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు అనమాట. లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇస్తే చాలా బాగుండేది అనిపించింది నాకు. సెకండ్ కాన్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువే ఉంది. 300cc కాబట్టి చాలామంది కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉందన్నమాట. డ్యూక్ 250లో కూడా పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండింది, కానీ డ్యూక్ 250 పవర్ అండ్ టార్క్ కూడా లేదనమాట ఇందులో 300cc అయినప్పటికీ. సో ఇదొకటి కాన్ అనిపించింది నాకు. థర్డ్ కాన్ విషయానికి వస్తే డిస్క్ బ్రేక్స్ అయితే చిన్న అయితే ఇచ్చారు. ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఇస్తే చాలా బాగుండేది, కానీ చిన్న డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఇవి ఇందులో నాకు కాన్స్ అయితే అనిపించినాయి. ప్రైస్ కట్టింగ్ కోసం మనకి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు, అలాగే చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయన్నమాట. పవర్ అండ్ డార్క్ కూడా కొద్దిగా తగ్గించారని చెప్పుకోవచ్చు. పవర్ అండ్ డార్క్ అనేది తగ్గించారు కాబట్టి మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. నియర్లీ 35 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇందులో నాకు కాన్స్ అయితే అనిపించినాయి. ఓవరాల్గా 2,27,000 రూపీస్లో 300cc, అది కూడా హోండా ఇంజిన్ మీకు లభిస్తుంది అనమాట. సేమ్ హార్నర్ 2.0 లాగా అయితే ఉంటుంది చూస్తానికి. ఎవరైతే ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో డిసెంబర్31 లోపు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మాక్సిమం మెసేజ్ చూస్తే రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.